జిల్లా పునర్విభజన సందర్భంగా పాలకొండను జిల్లాగా ప్రకటించాలని పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నవోదయ పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాధన సమితి సభ్యులు నూతలపాటి భారత్ భూషణ్ మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నాటి నుంచి భౌగోళిక స్వరూపంగా ఉన్న పాలకొండను ఏదో ఒక జిల్లాతో అనుసంధానం చేసి ముందుకు వెళ్లాలి అనే ఆలోచన మంచిది కాదు అని అన్నారు. నది ప్రవాహిక ప్రాంతం పుష్కలంగా పంటలు పండుతూ ప్రత్యేకమైన నైతిక స్వరూపం కలిగిన ప్రాంతమని అన్నారు. విజయనగరంలో గాని పార్వతీపురంలో గాని కలిపితే ప్రజలకు కష్టాలు తప్పవు అన్నారు. ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి అని విజ్ఞప్తి చేశారు. సాధనా సమితి ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మేము అంటే ఇది సోషల్ మీడియాలో మేము ఎప్పుడో ప్రారంభించాము. భౌతికంగా ఈరోజు ఈ పాలకొండ జిల్లా సాధనా సమితి ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యంగా పాలకొండకు సంబంధించిన మండలాలు డివిజన్లో ఉన్నటువంటి ముఖ్యమైన మేధావులు యువతకి మరి మహిళలకి అందరికి కూడా మేము అందరం శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో 25 జిల్లాలతో జిల్లాల పునర్విభజన కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది మనకంతా తెలిసిందే. అందులో మాకు అందిన బోగట్ట ప్రకారం పాలకొండని ఏదో ఒక జిల్లాలో కలిపి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో కొన్ని వాస్తవాలు అవాస్తవాలు తెలియదు కానీ కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. దానికి పాలకొండ వాసులుగా మేము ఎంతో బాధపడుతున్నాం. ఎందుకంటే ఇది బ్రిటిష్ కాలం నుంచి ఒక ఫిర్కాగా ప్రత్యేక కలెక్టరు రెవెన్యూ పద్ధతులతో నడిచినటువంటి ఒక గొప్ప భౌగోళిక స్వరూపం ఉన్నటువంటి ప్రాంతం పాలకొండ. అటువంటి ప్రాంతాన్ని మళ్ళీ ఎప్పటిలాగే ఏదో ఒక జిల్లా కేంద్రంతో అనుసంధానం చేయాలనే ఆలోచన మంచిది కాదు. ఎందుకంటే భౌగోళికంగా తూర్పు కొనుగోలు కానీ మరి మిగతా విషయాల్లో వాటర్ నదీ పరివాహ ప్రాంతం కానీ పుష్కలమైన పంటలు మాగానితుంటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నైసర్గిక స్వరూపం కలిగిన ప్రాంతం ఈ పాలకొండ. ఇక్కడ ప్రజలు కూడా చాలా ఒక సమగ్రతకి శాంతి ప్రశాంతికి అనుకూలమైన ప్రాంతం. అన్ని భిన్నమైనటువంటి అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఇక్కడ సామరస్యంతో వెళ్తున్న ప్రాంతం ఇది. ఇటువంటి గొప్ప ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా మళ్ళీ మలుచుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. మనకి దూర ప్రాంతాలు భారతీపురం వెళ్ళినా విజయనగరం వెళ్ళినా మనకి మళ్ళీ యథాతథంగా మన కష్టాలు ఎప్పటిలాగే ఉంటాయి. కాబట్టి జిల్లా విడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా పాలకొండ ప్రధాన కేంద్రంగా ఉండాలనేది ఇక్కడ యువత డివిజన్లో ఉన్నటువంటి యువత ముఖ్యంగా యువత నిరుద్యోగుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి మేధావులు ప్రజాతంత్రవాదులు అందరూ కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాలకొండని ఇంకో జిల్లాకే అటాచ్ చేయదని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.